वेलकम बैक टू वरी वंटी मैं कैटरिंग स्टाइल करी पॉइंट स्टाइल गोंगूर पचड़ी एला तैयार चूदा इला गोंगूर पचड़ी तैयार तिटा की चाल रुचि अटव आनकोनी बांडी पे दपून आई वेको आई वेड़ा पा टी स्पून मेंत गोंगूर पचड़ की मेंत चला बहुत टी स्पून आवा वेसको रेंडु टी स्पून धनियालु रेंडु टेबल स्पून पल्लीलु इप्पुडु वीटिनी लो फ्लेम लो माडकुंडा वेयिंचुकोवाली दीनिलो ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకుందాం ఇలా వేగాక దీనిలో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు పప్పులు పల్లీలు అన్నీ వేగిపోయినాయి దీనిలో ఇప్పుడు మీరు తినే కారాన్ని బట్టి పచ్చి మిరపకాయని వేసుకోవాలి నేను రెండు కట్టల గోంగూరకి ఒక 7-8 పచ్చి మిరపకాయలు వేసుకున్నాను మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు పచ్చి మిరపకాయలు కొద్దిగా వేగాక ఒక పెద్ద సైజు టమాటాని ముక్కలుగా కోసి వేసుకొని వేయించుకోవాలి టమాటాలు వేగుతున్నప్పుడు దీనిలో రుచికి తగినంత ఉప్పుని వేసుకుందాం అలాగే 1/2 టీ స్పూన్ పసుపు దీనిలో 2-3 వెల్లుల్లి గబ్బాలను కూడా వేసుకుందాం టమాటా సాఫ్ట్ గా అయ్యే వరకు వేయించుకోవాలి వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మిక్సీ జార్ లోకి తీసుకుందాం ఇలా రెండు కట్టల గోంగూర్ని శుభ్రంగా ఇసుక అనేది ఏమీ లేకుండా శుభ్రంగా కడుక్కొని ఇలా తీసుకోండి ఇప్పుడు చేసుకొని ఇప్పుడు వేయించుకున్న బాండిలోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ గోంగూర్ని వేసి ఉడికించుకోవాలి మీకు గోంగూర్ కొంచెం పెద్ద ఆకులుగా ఉందంటే కట్ చేసి కూడా వేసుకోవచ్చు గోంగూర ఒకేసారి వేయడానికి కొంచెం ఇరుకుగా ఉంటుంది కదా కొద్దిగా ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి చూడండి గోంగూర ఇలా మెత్తగా ఉడికించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీని చల్లారనివ్వాలి ఇలా మిక్సీ జార్ లో తీసుకున్నాం కదా ఇది చల్లగా అయ్యింది దీన్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఉడికించుకున్న గోంగూరని ఇప్పుడు దీనిలో వేసుకొని ఎక్కువ తిప్పకుండా ఒకే ఒక్కసారి మిక్సీ తిప్పుకుంటే కొంచెం మెత్తగా మొత్తం కూడా కలిసిపోతుంది ఒకే ఒక్కసారి ఇలా గ్రైండ్ చేసుకుంటే చూడండి पच्चड़ी रेडी अयिपोयिंदी दीन्नि इप्पुडु गिन्नेलोकि तीसुकुंदाम इप्पुडु पच्चड़िकि तालिंपु वेसुकुंदाम स्टव् आन् चेसुकुनि चिन्न बांडी पेट्टुकुनि 2 स्पून्ल आयिल् वेसुकोंडि आयिल् वेडेयाक एंडु मिरपकायलु 4-5 वेल्लुल्लि दब्बाल्नि इला दंचि वेसुकोंडि गोंगूरकि वेल्लुल्लि चाला बागुंटुंदि वेल्लुल्लि कास्त वेगाक दीनिलो 1 टी स्पून मिनपप्पु 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి దీనిలోనే కరివేపాకు కూడా వేసుకుందాం తాలింపు వేగిపోయింది ఇప్పుడు దీన్ని పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి తిని చూడండి చాలా రుచిగా అనిపిస్తుంది నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మనీ మట్టిని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్